తొమ్మిదవ అధ్యాయంలో మొదటి ఎనిమిది వచనాలు చదువుకొని అయినంత వరకు రెండు రోజులు చెప్పినా మూడు రోజులు చెప్పినా తరగదు కానీ సాధ్యమైనంత వరకు ఒక 40 నిమిషాలు లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు. ఈ మాటలు కూడా అందరికీ ప్రపంచమంతటికి తెలిసిన మంచిది, తప్పే లేదు. కానీ మీరు నేను 40 నిమిషాలతో కాదు చెప్పేదానికి ప్రసంగం దాదాపు 3 గంటలు 4 గంటలు చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడు సీబా అనే వాడు ఒకడు ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు పోయి సీబాని దావీదు దగ్గర తీసుకుని వచ్చారు. కాదంటున్నాడు, సీబావు నీవేనా అని అడుగుగా అతడు నీ దాసుడునైనా నేనే సీబాను అని రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా అని అతను అడుగుగా అప్పుడు సీబ అంటున్నాడు, యోనాతానునకు కుంటి కాళ్ళు కలిగిన ఒక కుమారుడు ఉన్నాడండి అని రాజుతో మనవి చేస్తున్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబ చిత్తగించు, లోజద్వారులో అమ్మియేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాడు. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోజబారులో ఉన్న అమ్మియేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన దివ్యభవిష్యత్తు దావీదునందుకు వచ్చి సాగిలు పడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడునైనా నేను ఉన్నాను అని అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను, మరియు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేస్తావు అని చెప్పగా అతడు నమస్కరించి సచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల దయచూపడానికి నీవు నాయడల దయచూపడానికి నీ దాసుడునైనా నేనెంతటి వాడను ప్రభా అంటున్నాడు. దేవుడి మాటలు ఈ రోజున మనం వినికిడలో మనకు ఆశీర్వాదకరంగా ఎలా చేస్తారో కొంత సమయం ధ్యానం చేయడానికి దేవుడి కృపల కోసం మనం ప్రార్థించాం. దయచేసి ఉన్న మాటలు అందరూ కన్ను మూసుకోండి, తలలో ఉంచండి. లోకంలో మనం తల ఉంచేది మన దేవుని దగ్గర ఒకరికి, కలెక్టర్ దగ్గర కూడా తల ఉంచు, తహసీల్దార్ దగ్గర తల ఉంచు. కాకపోతే నమస్కారం చేస్తాం, రెండు చేతులు చేస్తాము, ఒక చేతులు చేస్తాము మనకు తెలియదు. అది పెద్ద మిలిటరీ ఆఫీసర్ సైతం గర్భాన్ని నింపుకొని గుట్లో దూరం చూసి సెల్యూట్ చేస్తారు, వాళ్ళు కూడా తల ఉంచు. ఈ రోజుల్లో తల వచ్చేది మొత్తం వైపు విడవలేదు. కానీ దేవుని దగ్గర మాత్రం ఎటువంటి వాడైనా, భూస్వామైన 500 ఎకరాల పొలం కలిగిన వాడైనా, ఎమ్మెల్యేగా 50 సార్లు గెలిచిన ఏ దేవుని దగ్గర అంటే తల వచ్చవలసిన కంపల్సరీగా తల వస్తే మంచిది. దేవుని తల ఉంచడమే ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప పాఠం. ప్రార్థన చేస్తున్న ప్రభువాని స్తోత్రులైన మధ్యాహ్న కాలంలో శ్రేష్టమైనటువంటి సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. ఏం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తామో మాకు తెలియదు ప్రభా, కానీ మాకు నేర్పించేది నేర్చుకునేటువంటి వాడి కంటే నేర్పించేవాడు గొప్పవాడు. లేక నేర్పించేవాడు వివేకాత్మ జ్ఞానాత్మ వినగలిగిన చెవి నీవకపోతే
వినలేడు ప్రభా, నేర్చుకునలేడు నాయన. నేర్చుకున్నడానికి కావలసిన జ్ఞానము వేచిన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మాట్లాడేది నేను కాదు ప్రభా, నేను పనికి మాని వాడిన జ్ఞాని, నా చేతి నేను లేదు. జ్ఞానం నీవే, ఆ జ్ఞానము మాకు అనుగ్రహించి పంచిపెట్టమని, ఆ సమయంలో నన్ను సాధనంగా వాడుకోమని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడారా, మీకు అందరికీ చేయవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశీర్వదించుగాక. ఈ భాగము మనకందరికీ సుపరిచితమైనటువంటిది. తెలియని వాళ్ళు ఎవరున్నా, కన్ఫ్యూజ్ తెలియని వాళ్ళు ఎవరున్నా, దావీదు రాజు అయ్యే సంగతి ఎవరు తెలియదు, అందరూ తెలుసులే. కానీ ఈ రోజున మనము కొన్ని విషయాలు దీనివల్ల నుంచి మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ రాజు అయినటువంటి దావీదు ఒక మాట రాజా భవనంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. రాజయ్యాడు దావీదు. అంతకుముందు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బెన్యామీను గోత్రికుడైనటువంటి కీష్ కుమారుడైన సౌలు మంచిదే. కానీ దేవుని బిడ్డారా, సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. రాజయ్య పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం సౌలు, కొన్ని విషయాలు చెప్పాను సౌలు గురించి. చాలా విషయాలు ఆయన తెలుసు. దేవుడు ఏంటో, దేవుని శక్తి ఏమిటో, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, ఆ పరిశుద్ధాత్మ నామంలో ప్రకటించడం అంటే ఏమిటో అంతా తెలుసు ఆయనకి, అనుభవించినోడే. కానీ చివరి వరకు కూడా అభిషిక్తుడైనటువంటి, మేలు చేసిన ఇశ్రాయేలును బ్రహ్మాండమైనటువంటి విజయోత్సవంతో ఊరేగించిన దావీదుని సన్మానించవలసినటువంటి వాడు, ఆయన చంపాలని విశ్వ ప్రయత్నాలు చేసి 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 ఆఖరికి శోధ చెప్పేటువంటి, లేకపోతే సగన పిశాసు చెప్పేటువంటి ఆ మాటల దగ్గరికి వెళ్ళి నేను రేపు తెలుస్తాను లేదా ఎవరైనా దేవుని సేవకుడు లేక సమయం ప్రవర్తన విలువ అని అడుగుతున్నాడు. కర్ణ పిశాసు దగ్గరికి పోయి ఆ సమయం ప్రవర్తన చెప్పి సరే దేవుని ద్వారా మొత్తం మీద అయిపోయింది, ఆయన చేపట అయిపోయింది. ఇంకో వేతంలో పర్వతం మీద వెంటబడి వెంటబడి పిలుస్తూ తోలు తోలు పడుతూ ఉన్నారు, బాణాలు వేస్తూ ఉన్నారు, దిగిపోయింది, చాలా బాణాలు దిగిపోయింది. సౌలు యొక్క కుమారులందరూ చనిపోయారు. దావీదు యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను కూడా చనిపోయాడు. యోనాతాను మామూలు తమిళుడు కాదే, దేవుని బహుగా ప్రేమించినటువంటి వ్యక్తి. ఒకవేళ తండ్రి అయితే కావచ్చు, ఒకవేళ సౌలు సౌలు కంటే కూడా ఎక్కువగా దావీదును ప్రేమించాడు. నీవు రాజు అవుతావని చెప్పాడు, నీవు నిజమైనటువంటి మంచి వాడివి అని చెప్పాడు. పిల్ల దావీదు యొక్క, యోనాతాను యొక్క ప్రేమ మామూలు ప్రేమ కాదు పిల్ల. ఆ ప్రేమల గురించి చెప్పాలంటే కూడా సమయం కాదు. కానీ సమయాలు యోనాతాను దావీదుకి వారి తండ్రి గారి ఉన్నప్పుడే ఒక బహుమానము ఇచ్చి పంపిస్తాడు. చూడండి దయచేసి ఆ సమయంలో మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం అనుకుంటాను, 1వ వచనం చూడండి దయచేసి. దావీదు సౌలుతో మాట్లాడుట సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయేను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతను ప్రేమించి మామూలుగా ఏం క్రియలు చేశాడు, ఒక ప్రేమించడం కాదు, ఏం చేశాడు చదవం అక్కడ. ఆ దినమున దుప్పటి దేనికి సాదృశ్యంగా ఉందనే సంగతి చెప్పాలంటే అది ఒక 5 నిమిషాలు. కత్తి దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పడానికి అది ఒక 5 కనీసం 5 నిమిషాలు. అది 8 నిమిషాలు చెప్పాలనుకోకో, దానికి సమయం అది. నేను తీసుకున్న సబ్జెక్ట్ వేరు, ఇవన్నీ గురించి చెప్తా కూర్చుంటే 15 రోజులు పడుతుంది. ఇది బైబిల్ స్టడీ కాదు కదా, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇంకా ఒక 3వ విషయం ఏమిటన్నా,
విల్లును దావీదుకి ఇచ్చాడు. నడికట్టు దావీదుకి ఇచ్చాడు. నడికట్టు ఒకటి, విల్లు ఒకటి, ఇంకా కత్తి దుప్పటి. ఈ వస్తువునిచ్చి వెళ్ళమన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదును రక్షించేది కేవలం ఈ వస్తువులు కాదు కానీ, లేకపోతే వేషభూషణాలు కాదు కానీ, అక్కడ ఆ యోనాతాను యొక్క ప్రేమను దావీదుని చూపించాడు. దావీదు అందుకే ఆనాటి నుండి దావీదు నీతిమంతుడు, దావీదు ప్రార్థనాపరుడు. దేవుని బిడ్డలు, దావీదుని గురించి చెప్పాలంటే కూడా 5 రోజులు చెప్పినా కానీ తరగదు. దావీదు అని అమ్మ మాట అనకుండా బైబిల్లో ఏ ప్రసంగికుడు కూడా ఒకవేళ నా ప్రసంగం గురించడే నాకు తెలియదు. బైబిల్ అంతా దావీదే కదా. బిడ్డరా, దేవుని బిడ్డరా, దావీదు కడ వరకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. సౌలు ఎన్నో మార్లు తరుగుతూ ఉన్నప్పుడు కూడా 100 మందిని సైనికులు వేసుకుని వెంటబడి వెంటబడి కొట్టాలని సంపాదనని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సౌలు దొరికినా ఆయనని ఆయన అభిషిక్తుడు, పట్టాభిషేకము చేయబడ్డాడు, దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. కనుక అభిషిక్తుడిని నేను ముట్టడానికి వీలేదు అని ఆయనని ప్రేమించి 2-3 సార్లు ఒకసారి కాదు నిలరా నిలబడి ఎదురు తిరిగితే, ఒకవేళ రాజభవనంలో అభిషేకము 10,000 మందిని సైనికులను వేసుకుని వచ్చి రాజభవనం ముట్టడిస్తే, రాజభవనంలో ఉన్న వాళ్ళందరినీ 600 మంది ఈ యోధులను లేకపోతే దావీదును చంపాలని ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే, దావీదు ఒక్కడే ఆ 10,000 మందిని చంపలేడా? అబ్షాలోముని గొంతు పట్టుకుని 5 సార్లు కిందికి మీరు తెలిసలేడా? పైకెత్తి మన కిందికి, పైకెత్తి మన కిందికి తెలిసలేడా? చేతగా కాదు కానీ దేవుని బిడ్డరా, రాజభవనంలో రక్తపాతం జరగకూడదు. ఇశ్రాయేలు నా చేత తెచ్చుకోవడం మంచిది కాదు. ఆ విధంగానే సౌలు దావీదు సౌలును కూడా క్షమించడం జరిగింది. తండ్రిని యోనాతాను తండ్రి అని కూడా ఒకవేళ హృదయంలో దావీదుకు ప్రేమ ఉన్నదేమో నాకు తెలియదు. యోనాతాను యొక్క తండ్రిగా చీకొద్దులేనప్పుడు నాకు తెలియదు. కుమారుని బట్టి తండ్రిని క్షమిస్తారు కొన్నిసార్లు, తండ్రిని బట్టి కుమారుని కూడా క్షమించేటువంటి రోజులు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డరా, దావీదు మొత్తం మీద రాజు అయిపోయిన తర్వాత దావీదుకి ఒక మంచి ఆలోచన కలిగింది. ఏంటంటే, యోనాతాను బట్టి నేను వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఒకరైనా బ్రతికుంటే మాత్రం వాళ్ళకి నేనేదో గొప్ప మేలు చేయాలి అని తీర్మానం చేసుకొని పిలిస్తే, సీబా అని కూడా ఒకడు, ఇతను సీబా సౌలు కుటుంబీకుల యొక్క బంధువుడు. రెండోది, ఆ సౌలు కుటుంబీకులతో ఉండి వాళ్ళని బాగా ప్రేమించి వాళ్ళ దగ్గర దాసుడుగా ఉండి వాళ్ళ పొలాలకు వెళ్ళాలన్నీ చూసుకుంటా వాళ్ళకి సహాయకుడుగా సీబా సీబా సౌలు మనిషి అని చెప్పాలి, ఒక పెద్ద చెప్పాలండి. ఎప్పుడైతే రాజకుమారులు అందరూ చనిపోయారో, కాకపోతే మెఫీబోషెత్ అనేటువంటి వాడు ఒకడు, యోనాతాను కుమారుడు, రోజువారిలో ఉన్న సంగతి సీబాకు తెలిసి కూడా సీబా రోజువారిలో ఉన్నటువంటి మెఫీబోషెత్ దగ్గరికి వెళ్ళి, ఈ భూములన్నీ కొన్ని భూములు నువ్వు పంచుకుని వచ్చి పండించుకుని తిన్నాయా అని ఏనాడు కూడా చెప్పదలుచుకోలేదు. కానీ రోజవారంలో మెఫీబోషెతు ఉన్నాడు సంగతి సీబాకు తెలుసు. బాగా జాగ్రత్తగా నేను నిద్రపోవకండి. పాత నిబంధన చరిత్ర బాగానే ఉంటుంది కానీ వినడానికి, యేసు ప్రభువును చూపించకుండా పాత నిబంధన చరిత్ర చెప్పి చూపించితే కుదరదు. ఏమి నేర్చుకున్నాయన్నా యేసు ప్రభువుని గురించి మనం, ఇందులో యేసు ప్రభువు ఉన్నాడు, దాగి ఉన్నాడు, అంతా యేసు ప్రభు. ఏమైనా దేవుడు పిల్లారా, పాత నిబంధనంతా యేసు ప్రభువే, కొత్త నిబంధనంతా యేసు ప్రభువే.
ప్రపంచమంతా యేసుప్రభువే హల్లెలూయా దేవునికి స్తోత్రం హృదయ పది మంది జాగ్రత్త ఉన్న అంతా ఊళ్ళకి వెళ్ళిపోయారు పిల్లలు తీసుకొని ఎండాకాల సెలవులు ఏం పర్వాలేదు దేవుని బిడ్డారా ఈ మనుషుడు వెంటనే వాడిని ఆ శీబాన్ని తీసుకుని పొమ్మని చెప్పినట్టు రాజు శీబాన్ని తీసుకొచ్చారు దేవుని బిడ్డారా శీబా అంటే అర్థం ఏంటంటే నియమించబడిన వాడు అని అర్థం ఆ నియమించబడినటువంటి వాడు అని అర్థమైనా ఎవరి చేత నియమించబడ్డాడో మొత్తం మీద అయిపోయింది అతని చరిత్ర పెద్దగా ఏం లేదు కానీ శీబా చాలా వరకు కుయుక్తి పనులు స్వార్థ పనులు అని చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి శీబాని గురించి చెప్పాలని తర్వాత ఈ మెఫీబోషెతుకి చాలా ద్రోహం చేస్తారు కొంతకాలమైన తర్వాత మెఫీబోషెతుని గురించి పూర్తి వివరాలు ఈరోజు నేను అందించలేదు కొన్ని విషయాలు ఉంటే మెఫీబోషెతు యొక్క రాజభవనంలోకి రావడం వరకు మాత్రమే ఈరోజు నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మీరు సరే రోజు వారు పంపించారు అక్కడ చూడండి అతడు అక్కడ ఉన్నాడని రాజు అడుగుగా శీబ చిత్తగించు లోజబారులు అమీయులు కుమారు మాకీలు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాడు ఎవరైనా పేరేం పేరు మెఫీబోషెత్ భోషత్తు అంటే అర్థం ఏంటంటే అసలు ఉట్టి భోషత్ అంటే అవమానం అని అర్థం అసహ్యం అని అర్థం మొత్తం మెఫీబోషెత్ అంటే అర్థం ఏంటంటే సిగ్గు కలుపు చేసేటువంటి వాడు సిగ్గు కలుపు అనేటువంటి మాట వస్తుంది అర్థం ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది దేవుని బిడ్డ మెరిపైన్ అనేటువంటి పేరు కూడా ఉన్నది మెరిపైన్ అని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో మరి మెరిపైన్ అంటే అర్థమైందో తెలుసా తిరుగుబాటు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అన్నాడు స్త్రీలరా దేవుని బిడ్డలరా దయచేసి కొన్ని విషయాలు ఈ రోజున మధ్యాహ్నం పూట నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను యోనాథాను అంటే అర్థం ఏంటో తెలుసా యెహోవా అనుగ్రహించను అని అర్థము యోనాథాను అంటే అర్థాలు కొంతమంది రాసుకుంటున్నారు కనుక దేవుని బిడ్డలరా మీకు నేను చెప్తున్నాను నేరుగా డిక్షనరీ చూసి అర్థాలు చూసి భావములు చూసి నేను మీకు సాక్షిత వరకు ఈ మాటలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దయచేసి సమయం మొదటి గ్రంథము 31:18 చూడండి సమయం మొదటి గ్రంథము 18:31 ఇంతసేపు తీసేయాలి ఓకే ఎవరో తీసిన వాడు గట్టిగా చదివేసాను చివరి అధ్యాయం సమయంలో శివ అధ్యాయంలో మూడు వచనం యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వారి వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు పొందెను సౌలు తన కత్తి పట్టుకొని తాలి మీద పడిను సౌలు మరణమాయని అతనికి ఆయుధములను పోయేవాడు ఆయుధం తన కత్తి మీద పడి అతనికి కూడా మరణమాయి ఇలాగ సౌలు తర్వాత దావీదు సౌలుని యోనాథానుని సాక్షిత వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళు సాక్షిత వరకు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ భూస్థాపన చేసిన దాకా దావీదు నిద్ర పోలేదు ఎన్ని సంవత్సరాలు వెంటబడి చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు కీడు వెంట కీడు చేస్తానే ఉన్నప్పుడు కూడా దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు కారణం ఏంటని అంటే దావీదులో యేసయ్య ప్రేమ కనబడుతుంది కానీ సౌలు అంతకంతకు చెడిపోయాడు దావీదు అంతకంతకు వర్ధిల్చి ఉండేను సౌలు అంతకంతకు నాశనమైపోతా ఉన్నట్లుగా మన బైబిల్ గ్రంథాలు వచ్చి నన్ను చూడగలుగుతాం మేలు చేయాలని ఉద్దేశించినటువంటి
ప్రేమించేటువంటి మనసు. దావీదు రక్తంలోనే ఉండిపోయి ఉండిపోయింది. దావీదు ఎప్పుడు కూడా పొలాలు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, బంధువులను సంపాదించుకోవాలి, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు కాదు. ఎందుకో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు యుద్ధానికి వచ్చారు, లేకపోతే యుద్ధానికి మేము వెళ్ళబోతున్నాం ప్రభా, ఎందుకో సిక్కులకు నాశనం అయిపోతా ఉంది ప్రభా, బెత్లెహేము ప్రాంతం అంతా కక్కువలు పెట్టబోతుంది ప్రభా, ధాన్యమంతా ఫిలిస్తీన్లు దోచుకుని పోబోతున్నారు, గేదెలు ఆవులు మొత్తం దోచుకుపోబోతున్నారు వాళ్ళంతా, ఏంటి పరిస్థితి? దేవుని దగ్గర విచారించేటువంటి వాడు మొట్టమొదటి దేవుని దగ్గర విచారించి దేవుడు ఏమి చెప్తే అది చేయించడానికి ప్రయత్నం చేశాడు. ఒకే ఒక్కసారి ఆయన జీవితంలో కేవలం బత్షెబ విషయంలో పొరపాటు చేశాడు, అయినా అది దేవుని చిత్తముగా మార్చబడిపోయింది. తను చేసిన ప్రార్థన వల్ల ఎట్లెట్లా మార్చబడింది, ఏది ఏమేమైంది, ఇదంతా చెప్పడానికి కన్నా తెలుస్తాను. దావీదు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు, ఒక మానవమాత్రుడుగా. అందుకనే ఈ సింహాసనం మీద ఒక్కడైనా దివంశంలో ఉండక మానని చెప్పి దావీదు దేవుని వాక్యము వాగ్దానము. వీరరా, దేవుని యొక్క సన్నిధిలో మనం కొన్ని విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. 8వ వచనంలో అతడు నమస్కరించి, చచ్చిన కుక్కు వంటి వాడనైన నాయకులనే దైవ చూపుటకు నీ దాసులను నేనే తల్లి వాడనని మాట్లాడు. ఎక్కడున్నాడు ఇతను? అవిటివాడైపోయి ఉన్నాడు. ఇతను అవిటివాడైపోవడానికి కారణం ఏంటి? అసలు లోతుబారులో ఉన్నాడు, రక్షక పట్టుకు వెళ్ళి అప్పటికప్పుడే సడన్గా మాకీరును అడిగే ఉంటారు. నేను ఎవరి ఇతను మెఫీబోషెతని ఒకడు ఉన్నాడంట కదా, ఇక్కడ రాజుగారు తీసుకురమ్మంటున్నారు చెప్పని చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ ఏ విధంగా తీసుకుని వెళ్ళారు. అర్ధరాత్రిగా వెళ్ళారో పంట పని వెళ్ళారో మనకు తెలియదు. దీనిలా ఇతను అవిటివాడు, ఎందుకు అవిటివాడు అయిపోయాడయ్యా అంటే, సౌలు కాలంలో ఇతనికి 5 సంవత్సరాల వయసుగా ఉన్నప్పుడు దాది అంటే దాసి అని కూడా చెప్పడానికి అవకాశం ఉంది. యుద్ధంలో ఎక్కడ చనిపోతానో, అందరూ చనిపోతారేమో, రాజకుమారులు వంశంలో వంశోత్తానం కూడా లేకుండా అయిపోతాడేమో అనుకుందేమో దాసి. ఒకవేళ అతన్ని తీసుకుని పరుగు పరుగున మెట్లు దిగి కింద పరిగెడతా ఉన్న టైంలో మెట్లు దిగేటప్పుడు ఎక్కడ తట్టుకొని పడిపోయిందో మనకు తెలియదు. ఆమె పొరపాటు కూడా కాకపోవచ్చు దేవుని బిడ్డ. ఆమె వలన ఇతడు అవిటిపడైపోయాడు, గుర్తుపడైపోయాడు, కాళ్ళు ఎరిగిపోయాడు. గడువు కూడా ఒకవేళ మనకు తెలియదు, ఏం చెప్పలేదు, నడవలేడు. కుంటివాడు ఎప్పుడైతే రాజు మెఫీబోషెతు అనేటువంటి వాడు ఉన్నాడు అని సీబా చెప్పగానే వాడిని తీసుకురంటారని చెప్పాను అనగా అని అనేసరికి ఒకవేళ దాసి కూడా తెలిసి దాసి భయపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే శత్రు శేషం, రుణశేషం రాజు అవగానే ఆ రాజు ఉంచదు, శత్రువు ఎవరిని ఉంచదు. రుణశేషం ఒకసారి ఇప్పుడు మా నాన్నగారు 6 రూపాయలు ఏమో తీసుకున్నాడంటే వడ్డీ, ఇప్పుడు 60-70 సంవత్సరాల కింద ఒక ఆయన కోమటి సుబ్రహ్మణ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి గోడ చెవులు అసలు నిలబడి గోడే గోడకేసి పెట్టిన కానీ గోడకి ఏమో చెప్పా ఏముంది. ఒకవేళ ఆయన మన పిల్లలకి తట్టాలిట పెడితే వీటికి తిరిగే ఆయన దగ్గర 6 రూపాయలు తీసుకున్నాడంట, అవి 160 రూపాయలు అయిపోతున్నాయి. వడ్డీ మా అమ్మ రిటైర్డ్ అయిపోయిన తర్వాత టీచర్ నేను ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు టీచర్, ఆ టీచర్ పోస్ట్ మాత్రం మళ్ళీ బతికాడు బతికాడు రమణారెడ్డి గారు ఆయన బతున పిల్లలకు పాస్టర్ అయితే అయిపోయిన చేయొచ్చు, స్కూల్ ఏమో గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఏమిటో, ఆ పిల్లలు 10 మంది పిల్లలు ఎట్లా బతికిస్తావు, ఏం చేస్తావు నీకు, అప్పుడు ఎంత 1 రూపాయలు 3 రూపాయలు చేస్తావు అని ఆ మిషన్లో తెలిసింది.
నిన్ననా మొత్తం మీద రిటైర్ అయిపోయేటప్పుడు నా డబ్బులు ఎంత వచ్చిందేమో అవి కట్టాల్సిన పరిస్థితి 160 రూపాయలు అయ్యి అవి తీసిపోయి ఆయన కట్టేసి ఆ కాయకుండా ఇచ్చాడు. రుణశేషం అనేటువంటిది ఉండకూడదు దేవుడు బిడ్డ. ఆ విధంగా మెఫీబోషెతును కూడా చంపేస్తా దేవుడు, చంపేస్తాడేమో రాజుగారు అనుకుంటేమో. ఎంతోమంది భయపడిపోయి ఉండొచ్చు, అయ్యో రౌల్ వంశంలో ఎవడో లేక నాకు కుంటూడు పాపం వాడు అడేదో మట్టిలో గుమ్మితూరులో పడుతూ నడతా ఉన్నాడు వాడు, పచ్చడి వెతుకులో గంజు కట్టుకు తాగి ఎక్కడ బ్రతుకుతా ఉన్నాడు వాడు. వాడిని తీసుకొచ్చి ఈ సేవకుడు అనవసరంగా రాజుగారికి చెప్పడం ఏంటి, రాజుగారు వాడిని తీసుకురావటం ఏంటి, చంపేస్తారేమో జైల్లో పెట్టిస్తారేమో అనుకున్నారు చాలామంది. ఏమైనా దేవుని బిడ్డారా, యేసయ్య ప్రేమ, యెహోవా దేవుని ప్రేమ చాలా గొప్పది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దయచేసి రోమాపత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తున్నాను. 5:6-8 వచనాలు చదవండి. సమయం ఎక్కువైపోతా ఉంది, త్వర త్వరగా ప్రయత్నం చేస్తారా. మనం ఇంకను బలహీనులమై ఉండగా ఎవరి కోసం చచ్చిపోయాడంటీనుల కోసము ముందే చెప్పాడు ఆయన, నేను మంచి వాళ్ళ కోసం ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు. వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, వైద్యుడు ఎవరికైతే అనారోగ్యం కోసమే, పాపులను రక్షించడానికి. ఆమె లేచినాడు నా సమాధిలో అనే పాట మనం పాడుకున్న లాస్ట్ వచ్చిందంట. పాపులకైనాడు కరుణించినాడు, పాపులకై వచ్చి పాపులు పాపమును ప్రేమించిన దేవుడు పాపులను ప్రేమించాడు. పాపం అంతటిని ఆయన మీద వేసుకుని మన పాపములకు విమోచన కలిగించేటట్టు వచ్చాడు. ఒక స్వాతుల మాట అక్కడ 23 శిలువు మీద కూడా అదే మాట 34 వచనంలో అంటాడు. లోకసువార్త 23:34 వచ్చింది చూడండి దయచేసి. అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేయించున్నారు కనుక వీళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు. దావీదు ఇలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా 1:3 నుంచి 6 దాకా మనం కనుక ప్రతి ఆశీర్వాదము మనం అనుగ్రహించాడు. ఎట్లంటే సిలువ కార్యము తాత్కాలికంగా అప్పటికప్పుడు జరిగినటువంటిది కాదు. దిస్ ఇస్ నాట్ యాక్సిడెంటల్ హీవ్, అప్పటికప్పుడు తలంచి జరిగినటువంటి కార్యక్రమం. జగత్తు పునాది వేయబడక మునిపే సహోదరుడు ఉపేదితము ఆయనకు తెలుసు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత పలాని గ్రామంలో ఉపేదితము జన్మిస్తాడని ఆయనకు తెలుసు. కృపానందానికి కుమారులలో 3 కుమారులుగా, లేకపోతే ఆడపిల్లలు అందరిలో 8 ఓడిగా 6 ఓడిగానో 7 ఓడిగానో సాధుసుల సిగ్గని ఓడి జన్మిస్తాడని లక్షల సంవత్సరాల సంగతి ఆయనకు తెలుసు. అందుకనే జగత్ పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఎరిగినటువంటి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే నీ కోసం నా కోసము ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ రాజు ఈ రాజు వలె, ఆ పెద్ద రాజు మన రాజు నిన్ను నన్ను ప్రేమించి ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చొని పెట్టాలి. నీ మంచివాడువే, పనికిరానివాడువే నువ్వు, బుద్ధివాడువే నువ్వు, గుడ్డివాడివే ఆధ్యాత్మికంగా, కుంటివాడివి నీవు ప్రార్థన విషయంలో, కుంటివాడివి దేవుని మందిరానికి వచ్చే విషయంలో, కుంటివాడివే
మహిమైశ్వరిని పొందుకునే దానికి పుట్టేవాడే. అనేక విధములుగా ఆ దేవుని వాక్యాన్ని సారంగా మనం చూడగలిగినట్లయితే దేశమే అన్యులు కలవాలి. ఇశ్రాయేలు దేవుని ప్రజలు రాయబడదు బైబిల్లో. మనం అన్యులున్నారు, అన్యజనులకు సైతము అనేటువంటి మాట రాయబడదు. రాజులైన యాజక సమూహంలో మనం చేర్చబడ దేవుని సొత్తైన ప్రజలుగా. ఈ మెఫీబోషెతు లోదెబారులో ఉన్నాడు. ఎవరింట్లో ఉన్నాడు? మాకీలు అనేటువంటి వారి యొక్క ఇంట్లో ఉన్నాడు. ఇక నేను పోతున్నాను, వెళ్ళిపోతున్నాను, సమయం పోతా ఉంది, అందుకని నేను దీనికి న్యాయం చేయకూడదు, కానీ చెప్పుకుంటాను, బయట చెబుతామని నాకు ఆశ. అవి చెప్పలేనేమో అనిపిస్తా ఉంది నాకు. దేవుడు వెళ్ళారా, అపారమైనటువంటి విషయాలు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ వాటన్నింటినీ ఇప్పుడు వ్యక్తపరచడానికి 2 అవర్స్ కావాల్సి వస్తుంది, అందుకని టైం దాటేసేస్తాను. ఎవటి వాడు మాకీలు అనేటువంటి ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు. ఈ మాకీలు ఎవరు అంటే, దయచేసి మాకీని గురించి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాల్సి వస్తున్నాను. ఈయన దావీదు కిలాదు ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నాడని తెలిసి అరణ్యంలో అబ్షాలోము చేత తరం పడుతున్నాడని తెలిసి దేవుని బిడ్డలారా, మాకీలు అనే ఆయన కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు కనుక ఆయనకి చాలా వస్తువులు భోజన పదార్థంలో ఆయనకి ఆయనకు ఉన్నవాడి కోసం చాలా మందికి సహాయం చేసినటువంటి వాడు. ఎంత గొప్ప మంచి మనసు కలిగినటువంటి వాడు అంటే, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. దావీదుని ఎరుగకయే ప్రేమించినటువంటి వ్యక్తి ఈ మాకీలు అనేటువంటి వ్యక్తి. ఆయన గురించి ప్రముచితమైతే నాకు గుర్తుకొస్తే మీకు నేను తర్వాత వచ్చిన చెప్తాను, కానీ దయచేసి గమనించండి, సమయం ఎక్కువ లేదు. బజ్జిల్లై మాకీలు ఇలాంటి వాళ్ళు కొంతమంది అక్కడ లిస్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ ఏం చేశారంటే, దావీదుకి వెన్నక జున్నుగట్టలు, వెన్న ముద్దలు, మాంసము, గొర్రెలు, దేగిశాలు, పరుపులు చాలా తీసుకుని పోయి ఇచ్చారు. ఇంత మంచి మనసు కలిగినటువంటి వాడు మాకీలు. మాకీలు ఈ మెఫీబోషెతును కూడా అదే విధమైనటువంటి మనసుతోటి ప్రేమిస్తున్నాడు మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, మెఫీబోషెతు ఈ లోదెబారు అనేటువంటి ప్రదేశంలో ఉంటున్నాడు. తన ఉద్యోగం ఏమీ లేదు, ఏదో జీవిస్తున్న ఒక మామూలు మనసులాగా జీవిస్తున్నాడు. వేరే ఎక్కడ చేశారు, ఈ మార్కెట్ ఏం చేసి ఉంటాడు, పాపం ఏదో ఒక అమ్మాయి తీసి పెళ్లి చేసి ఉంటాడు. ఇతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఇతనికి అబ్షాలోముకి ఒక కుమారుడు జన్మించాడు. ఈ అబ్షాలోము యొక్క కుమారుడు అమ్మీయేలు అనేటువంటి వాడు. ఏమైనా దేవుని బిడ్డ, అమ్మీయేలు అనగా దేవుడు బంధువుడు అనేటువంటి మాట వస్తుంది. అతను వస్తుంది రాసిపెట్టుకున్నాయి. చాలా భయంకరమైనటువంటి ఇబ్బందిలోనే ఉన్నాడు. ఇతను చాలా దురవస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉండి లోదెబారు అనంటే అర్థమైందనంటే అసలు పచ్చిక లేనటువంటి స్థలమే అని చెప్పిన అర్థం. మేత లేని స్థలం, పచ్చిక లేని స్థలం, పచ్చిక అంటే మేత అంటే ఏంటి? వాక్యపు లోతులలో లేనటువంటి మనుషులు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులని పేరు పెట్టుకుంటున్నారు, కానీ వాక్యము లోతులలో లేదు. వాక్య ప్రకారం జీవించాలని ఆశ తక్కువైపోతా ఉంది చాలా మంది. ఏమైనా దేవుడు లోకం, లోక సంబంధమైన సాహిత్యము లోకంలో ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేటువంటి స్థితిగతులు మారిపోతున్నారు క్రైస్తవులు చాలా మంది. క్రైస్తవులలో పగ సాధింపు చర్యలు చాలా మందిలో తగ్గలేదు. చాలా మంది క్రైస్తవులలో
ద్వేషము హృదయంలో నిండిపోయి ఉన్నది. ఎప్పుడు చనిపోతామో అప్పుడు ఆ టయానికి కరెక్ట్గా ఒకవేళ మనం పరిశుద్ధులుగా లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేమేమో అనేటువంటి ఆ భయము ఒకవేళ ఉన్నప్పుడు కూడా పగ మాత్రం తగ్గడం లేదు. చాలామంది వాక్యం ఎక్కడం లేదు. సెల్ ఫోన్లో టీవీలో లోక సంబంధమైనటువంటి ఆచారములలో దేవుని వాక్యానికి స్థానము ప్రథమ స్థానము దొరకట్లేదు. చాలా మంది క్రైస్తవులు ఈరోజు అమ్మాయి పాపం పోలీసు ఫ్రెండ్స్ కలుసుకుంటుంది కనగాలను ప్రార్థన చేసుకుంటే కూడా మనం చేసుకోలేదు. ఏ ప్రార్థన మా కంటి కంటు ఏం సువార్థమా ఎక్కడికమ్మా ఎందుకమ్మా చర్చికి కోరుకోద్దా అని అసలు చర్చిని కూడా సరిపోతుంది. క్రైస్తువులు వాళ్ళందరూ క్రైస్తువులు అనుకున్నాడు. ఎంతసేపు ప్రార్థన చేసుకోవడానికి నన్ను ప్రార్థన చేసుకోనట్లేదండి అని నిన్న ఏడుస్తుంది పాపం పోలీసు. ఈ విషయాలు నేను క్రోడీకరించుకొని మాట్లాడుతుంది. క్రైస్తవులే జగత్త టైము దొరికినప్పుడల్లా మోదరించి ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. రాత్రి ప్రతి రాత్రి నిన్ను నాకు కరెక్ట్గా పెట్టుకొచ్చేస్తాను. 3 గంటలు లేవాలి కానీ 2:30కే లేపుతున్నాడు దేవుడు. ఎందుకంటే అట్ట పోయి ఏదైనా వాష్రూమ్ తీసుకుని పోయి వస్తాడేమో తొందరగా కూర్చుంటాడు. తొందర చేయకుండా కూర్చొని ప్రార్థన చేస్తాడు. ఇక నిద్ర పట్టు పండుకున్నాడు కదా అబ్బాయి. 3 గంటలు వచ్చి కంపల్సరీగా వరకు లేవుతున్నాడు. తెల్లవారి నాకు 5 గంటల తర్వాత ఇప్పుడు చేసేదే ఉందా బాధ్యతలు ఏదో అనిపించి పండుకుంటే కూర్చోవాలా నిలబడతాను. నేను 4 గంటల్లో లేవాలి చూసుకోవాలి. ఇదరా లోది బారు అనేటువంటి స్థలంలో ఈయన జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని దావీదు ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎక్కడనో పడినటువంటి మనకి దొరికింది. వాస్తవానికి మనం శత్రువులమే. దేవుని శత్రువులు అయినటువంటి వాళ్ళు ఇలాంటి మనుషులమై దేవుని చేత ప్రేమించబడుతూ ఉండడానికి ఉచితమైనటువంటి కృప విశ్వాసం దేవుని వలననే కలిగిందే. మారు మనసు దేవుని వలన కలిగిందే. దేవుని కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాము, చదువుకుంటున్నాము, బట్టలు కొనుక్కోగలుగుతున్నాము. నేను హైదరాబాద్లో ఏసీటీసీలో బయట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బట్టలు లేక సినిపోయిన చొక్కా సినిపోయిన ప్యాంట్ ఒకటే ఉంది. అక్కడికి 4 రూపాయల ప్యాంటు 7 రూపాయల సొక్క మొత్తం 13 రూపాయలు 12 రూపాయలు సొక్క ప్యాంట్ రెండు కలిసి ఎక్కడ గోడ ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ గోడ నేను తీసేసానండి సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు వాడుకోక తాడు కట్టి వాడు తాడు మీద మొత్తం పరుచుకొని అక్కడ కూర్చునేవాడు. పాతకుంటు బోల్డ్ చేయని దగ్గర కూడా దొరికింది. రోల్ చేయని దగ్గర దొరకలేదు. ఎక్కడ దొరుకుతుంది ఇంకా బాధపడలేదు అమ్మట్లేదు అంటుంది తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాము. చెప్పులు బోల్డ్ చేయని దగ్గర కొనుక్కున్నాను. 6 రూపాయలు 7 రూపాయలు వచ్చాము సెకండ్ హ్యాండ్. పాతకుంటు కొనుక్కొని వచ్చాము. కాలి నడకను చాలా కాలం 3 సంవత్సరాలు సైకిల్ అయింది. తర్వాత సైకిల్ ఆ సైకిల్ పోయి ఇంకో రకమైన సైకిల్ ఇంకో రకమైన 3 రకాలు ఈ విధంగా దేవుడు నాకు ప్రత్యక్షంగా సాగిపోతుంది. ఎందుకు పనికిరానటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనల్ని యెహోవా దావీదు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు ఆ విధంగా మనం ప్రేమించబడుతున్నాం. దేవుని ప్రేమ ఆ విధంగా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డ. కొంచెం వాళ్ళు
దేవుని సేవ చేయడానికి అసలు పనికిరాని సేవలు బైబిల్లో చాలా స్థలాలు ఉంటువాడు బోధకాలు బోధ చేయటం గలవాడు లేకపోతే ఉంటువాడు చట్టంలో దేవుని పనికిరాని చెప్పలేదు. అయితే ఇతను పనికిరానుడు అని నేను అనుకోవాలండి. పనికిరానటువంటి వ్యక్తిని దేవుడు దావీదు యొక్క రాజభవనంలోనికి ఆహ్వానిస్తాడు. గొప్ప ఆశ్చర్యం కలిగింది మాకీయుడు సంతోషంతో ఒకవేళ మెఫీబోషెతును పంపించుంటాడు. ఎందుకంటే ఒక దినాన అరణ్యంలో మాకీయుడు దావీదుకి భోజన పదార్థములను విస్తారంగా పంపించినటువంటి వ్యక్తి. మాకీయుడు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఇక్కడ తప్పక ఈ మెఫీబోషెతును చంపడు. దావీదు మెఫీబోషెతును ప్రేమిస్తాడు, ఆ రక్షణ పట్ల శత్రువు ఉంటాడు బహుశా. అయ్యా మాకీయుడు అనేటువంటి వాడు దావీదుని అడిగినట్లు చెప్పండి రాజుగారిని అని చెప్పుకుంటాడు బహుశా. లేకపోతే మెఫీబోషెత్ తోటి మాకీయుడు కూడా వచ్చి ఉంటాడు రాజభవనానికి. ఒకవేళ నన్ను చూసైనా మెఫీబోషెత్తును క్షమిస్తాడేమో అనుకోని ఒకవేళ మాకీయుడు కూడా వచ్చి ఉంటాడు. ఈ మాకీయుడు స్థానంలో ఎవరున్నారు అంటే ఆదరించి పోషించి సంరక్షించి దావీదు రాజుకు అప్పగించేటువంటి ఒక దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధి. దేవునికి మానవులకు ప్రతినిధులు ఉన్నారే, దేవుని సేవకులు. మాకీయుడు ఇక్కడ దేవుని సేవకుడు యొక్క స్థానంలో కనబడుతున్నాడు. ఇది చూస్తామండి, రెఫరెన్స్లో చదువుకుంటాం, టైం కుదరదు కానీ విషయాలు చెప్తాను తెలుగు. నాకానే ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మెఫీబోషెతు అని అన్నాడు దావీదు. ముందుగానే చెప్పాను కదా మెఫీబోషెతు తెలిసిపోయింది దావీదు. ఏమన్నాడు? భయపడవద్దు. ఫస్ట్ మాట భయపడవద్దు, భయపడవద్దు. కష్ట పరిస్థితుల్లో, బాధలలో, వేదనలో, దిగుల్లో, చిక్కులలో, సమస్యల్లో, మరణ భయములో, జబ్బు భయములో, లేకపోతే శక్తులు భయములో, అంధకార శక్తులు భయములలో గచ్చగచ్చగచ్చగత ఉడుకుతూ ఉన్నటువంటి మధ్యరాత్రి సమయంలో ఇక దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట 366 సార్లు బైబిల్లో రాయబడింది. భయపడవద్దు. ఎప్పుడైతే భయపడవద్దని చెప్తుంది, భయపడిపోయి ఉంటాడు మాత్రం. లాస్ట్ ఏమంట అంటే, నీవు సదాకాలం నా బల యొక్కనే భోజనం చేయాలి. రాజభవనంలో రాజభోజనం ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎన్ని రకాలు సొలొమోను కాలంలో సొలొమోను రాజభవనంలో భోజనాలు ఎన్ని, అసలు ఇక్కడ ఎన్ని చెప్పాలని కాదు, ఎన్నో రకాల వందల రకాల భోజనాలు రాజభవనంలో సొలొమోను కాలంలో జరుగుతున్నట్లు. ఒకవేళ దావీదు వెళ్ళిపోయిన తర్వాత కూడా సొలొమోను ఈ మెఫీబోషెతు యొక్క కుటుంబం అంతా రాజభవనంలో ఉండాల్సిందే. కొడుకు పెద్దోడయ్యారు కదా, కాస్త వాడికి కూడా ఏదైనా సరే ఉద్యోగం వచ్చేస్తాడు. చెప్పి ఉంటాడు అనుమానం లేదు. తన వృద్ధాప్యంలో వృద్ధుడై చనిపోతున్నటువంటి అవసరాల కాలం ముందు సులోమునికి చాలా విషయం చెప్పాడు. అలాగే వాడు ఇట్లాంటి వాడు, వాడి విషయంలో ఇలా చేయి, వీడి విషయంలో ఇలా చేయి, అన్ని విషయం చెప్తారు. ఒకవేళ సులోమునికి మెఫీబోషెతు విషయం కూడా చెప్పుకుంటాడు. రాజోద్యోగము వాళ్ళ వంశం అంతా అనుభవించాడు. యాక్చువల్గా ఈయన రాజకుమారుడు కనుక నువ్వు నా దగ్గర భోజనం చేస్తున్నా భయపడబోకపోయా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని శివుడవుతా ఉండాలి. నేను రాజకుమారుడు కనుక ఈ ఆధిక్యత నాకు దొరికింది అని చెప్పి నేను ఎప్పుడు కూడా మెఫీబోషెతు ఆలోచించలేదు. కానీ సాధ్యమవుతా లోబడిపోయి పడిపోయి
చచ్చిన కుక్క కుక్క వంటి వాడు బతుకున్న కుక్క కూడా కుక్కకి విశ్వాసం యజమానుడి పట్ల గౌరవం హల్లెలూయా ఏమైనా దేవుని పిల్లలారా ఎన్నది దయచేసి దేవుని వాక్యం ఈ మెఫీబోషెతు గురించి ఒక రెండు మార్కులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దావీదుని గౌరవిస్తూ ఉన్నాడు, దేవుడిని ఆరాధించినట్టుగా ఆరాధిస్తున్నాడు. సఫలంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. ఆ ఎందుకు వస్తున్నాడు? ఇంటి వాడు కదా, సచిన కుక్కలు వంటి వాడు కదా, నా ఎడల నీకు దయ చూడటానికి నేను ఎంతటి వాడు ప్రభావించుకుంటున్నాను. నేను సమయంలో ఆశీర్వదించబడ్డాడు. 12-13 వచనాలు ప్రభావం చెప్పుకుంటే మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు, అతని పేరు మీకా. ఇందాక అమ్మియని చెప్పాను కదా, మెరిపోయి అని చెప్పాను. అతను మేకా, మేకా అంటే దేవుడు వంటి వాడు ఎవరు అని చెప్పిన అర్థం అసలు. మన మేకల గురించి చెప్పాడు, వాని పేరు మేక. అయ్యో, సేవాయింట్లో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండాలి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము సదాకాలం అనే మాట నాకు తోంది. రాజు పల్ల యొక్క భోజనం చేయించి ఉండాలి. అతని కాళ్ళు రెండు నొక్కుంటివి. కుంటివాడైనా రాజభవనంలో రాజు దగ్గర ఆయన టేబుల్ మీద దగ్గర కూర్చొని భోజనం చేశారు. ఆ గొప్ప ఆధిక్యత యోనాతాను బట్టి దొరికింది. యోనాతాను దావీదును ప్రేమించాడు. మన దావీదు యేసు ప్రభువే. నీవు యేసు ప్రభువును ప్రేమిస్తే నీ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా ఒకవేళ దేవుడు నిన్ను బట్టి నీ పిల్లల పిల్లలను జీవించడానికి బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలునే దేవుడు బిడ్డ నీవు చేసిన ప్రార్థన పేరు కాదు. నీవు దావీదును ప్రేమించు. మన దావీదు యేసు ప్రభువు. హెస్కేల్ గ్రంథంలో మనకు దావీదు రాజవును అని రాయడం, అక్కడ చచ్చిపోయిన దావీదు మళ్ళీ వచ్చి రాజు అవుతాడు. యేసు ప్రభువే మన దేవుడు. కాదు, ఆయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడా అని కుటుంబాన్ని కేక వేస్తా ఉన్నాడు. పుట్టోడు కేక వేస్తాడు, దావీదు కుమారుడా యేసు ప్రభు కాదే. యేసు ప్రభు ద్వారా అతను లేవీయులు అన్ని మారిపోయింది. వంశం అందరి మారి మారిపోయింది. మొత్తం దావీదు వంశం ఆకరించేస్తాడు. కారణం దావీదు దేవుని ప్రేమించాడు. తన వంశంలో మిత్ర దేవుడునే ఆరుబడిపోయినటువంటి పొట్ల చావుడిగా మార్చబడిపోయిన ఆయన ఇంటి స్థలంలోనే యేసుప్రభువు లేచేవాడు. ఆయన ఆ మరి ఆ కుమారుని కని పత్రంలో స్థానం లేనందు వలన అతన్ని పశువుల తొట్టిలో పొరలు పెట్టింది. పశువుల తొట్టి ఎక్కడ ఉంది? ఎస్ఐ ఇంటి స్థలం అది. కన్నది ఎక్కడో మనకు తెలియదు, కానీ ఊహించితే దేవుడు గల పరంగీతంలో చాలా శ్రేష్టమైన విషయం. జల్దర వృక్షము అనేటువంటి మాట దేవదూతలే వచ్చి నరసులుగా వారిని పరిచయం చేసి ఉన్నారు. చదువు చూసే ఏం చేస్తాడు? ఆయన స్నానం చేసి దేవదూతలు చేస్తుంటారు అనుమానం. ఏమి తక్కువ కాకుండా దేవదూతలు పరిచయం చేస్తున్నారు. వేల మంది దేవదూతలు వచ్చి గాన ప్రతిగానములు చేశారు. అక్కడ ఎక్కడ వయోజు పొలములలో దావీదు వంశమందు 7 లక్షల కుటుంబ వరకు ఇక్కడేమి చూడండి. ఇక్కడేమి ఎవరు వాళ్ళు? గొర్రెల కాపురులు అయితే యెరూషలేము మనుషులు యూదా దేశంలో పాలిస్తున్న దేశంలో ఏ గొర్రెల కాపురులు కూడా పొలంలో గొర్రెల దగ్గర పొరపాటు ఉండడు. వీళ్ళు ఎందుకున్నట్టు పొలంలో? వీళ్ళు దేవీలు దేవుడు. వీళ్ళకి చాలా బాధ్యతలు ఆ రోజు నుంచి తగ్గిపోయినాయి.
దేవి వంశమే కాదు ప్రపంచంలో అన్ని వంశములు సమస్త వంశములు ఈ దావీద గోత్రము ద్వారా మార్చబడిపోయాయి. రాజగోత్రము మార్చబడిపోయింది, రాజవంశము మార్చబడిపోయింది, రాజవంశము మార్చబడిపోయింది. ఎటువంటి వాడైనా, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా అంటే అదే ఈ ఐదు వంట పంపంలో ఉన్నటువంటి మనుషులందరూ మొదట ఎవడు పడిపోతాడో పోయినట్లు వాడు దేవదూత నీళ్లు కలిపితే దేవదూత దేవుడు దేవుని సేవకులే, దేవుని వాక్యం కదిలించేటువంటి వాడు, వాక్యపు జలములను చదువుతూ ఉండేటువంటి వారు ఎవరైనా దేవుని సేవకులే. వీఆర్ ఏంజల్స్ ఫర్ గాడ్, వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అని మాట్లాడుతుంది బైబిల్లో. గౌరవం we are messengers from God, messengers vota kollu vaani intilo petti rendu denarulu vaadiki ichi hey nen manni vachinda kim chustam ante telustam inka nu emu kattu ippu pedthe manni nikku vache nik chedustha ee pilu vaani college pencho nik nen chedustha parokumatta em anukuntunnari mastare ఒక కురవాడు హాస్పిటల్ మంచి సంబరేయుడు, మంచి సంబరేయుడు కేసు ప్రభుత్వం కొంచెం సభ్యులే తన వాహనం మీద ఎక్కించి ఇదిగో ఇతను పరామర్శించు పరామర్శిస్తా ఉన్నా ఇప్పుడు అయినరా అతను దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆనందము ఎప్పుడు చూసినా సంతోషం అతనికి కలిగి ఎల్లప్పుడూ ఆనందం కలుగుతారు. తరతరాల వరకు ఇతనికి దిగుతుంది. రాజవంశం అంతరించిపోయినప్పటికీ కూడా సౌలు రాజు ఎప్పుడైతే చనిపోయాడో మేరం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ మీ కాలు ఒక్కతే మిగిలిపోయింది అన్నట్లుగా అయిపోయింది. అహోరిపోయి కూడా ఒకరున్నారు కొంత దూరంలో, ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో వాడు ఈ మేకాలను పెళ్లి చేసుకున్నట్టున్నాడు. తర్వాత మేకాలను కూడా నా మీద రప్పించాడు. ఫిలిస్తీయులను చేయించి ముందు తీసుకుని వచ్చి పడేసి మేకాలను వాగ్దాన పూర్వకంగా వివాహం చేసుకున్నటువంటి వాడు మేకాలను మళ్ళీ తెప్పించుకునే విషయంలో అతను అన్యాయం చేయలేదు. మీ కాలు కూడా మళ్ళీ ఆదరించాడు ఇంకొకటి దగ్గర భారీగా ఉన్నప్పటికీ కూడా. ఎంత పట్టి సంగతులు కావు మనకి, ఏ న్యాయం ఏ అన్యాయం చేస్తున్నాను నీ వల్ల నా వల్ల అయ్యని కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది దావీదు ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి వాడు కావు, అతని కుమారుడు అయినటువంటి మీ కాలు కూడా ఆదరించి భార్యను ఆదరించి రాజభవనంలో వాళ్ళని వచ్చాడు. రాజభవనంలో ఎంత సంతోషం, ఎంత ఆనందంగా ఉండదో చెప్పడానికి కాదు. ఇది శాశ్వతమైనటువంటి రాజ్యం కాదు, ఇది దుమ్ము ధూళి మట్టి మశాలు కలిగినటువంటి రాజ్యం. ఈ రాజ్యంలో మనకు సంతోషం లేదు, ఇక్కడ మనకు ఆనందం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది లోది మారిది, మేత లేని పొలం ఇది. యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో అంటాడు కాల్చబడినటువంటి స్థలము, శ్మశాన భూమి ఉన్నటువంటి ప్రదేశం అది, నక్కలు పండుకున్నటువంటి స్థలము. ఇలాంటి స్థలాల్లో ఉండేటువంటి పరిస్థితి మనకి ఎలాంటి పరిస్థితికి మారిపోతుందంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించడమే కాకుండా ఈ మందిరము కంటే ఇంకా ఐశ్వర్యవంతమైనటువంటి ఒక మంచి ప్రదేశానికి దేవుడు మనం తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాం. ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకున్నాను, కనీసం ఒక మాట చదువుతాను. ఈ ప్రకటన గ్రంథంలో ఈ ఒక్క మాట చదివి ముగించేస్తాను. చూడండి దయచేసి ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక మంచి శ్రేష్టమైనటువంటి మాట మనకి జ్ఞాపకం చేసుకున్నాను. 7వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. వారికి వారికి ఇక
आखिर गाँव दाहो सूर्य अड़गा సింహాసనం ముందు మధ్యలో ఉన్నటువంటి బరి పిల్లే కాపరియై జీవ జలముల బుగ్గలు ఎత్తుకు వారిని నడిపిస్తాడు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పమును తుడిచివేస్తాడని రాయబడింది యెషయా 49 అధ్యాయం 10 వచనం చూడండి యెషయా 49 10 भोजन प्राप्त దేవుడు బంధువుడు అని అర్థం ఎవడు బంధువుడు ప్రేమించేవాడు బంధువుడు ఆపత్కాలంలో ఆదుకునేవాడు బంధువుడు ఈ బంధువుని గురించి చెప్పాలంటే ఆ బంధువుడు యేసు ప్రభువే బంధువుడు మంచి దేవుడు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా అన్న గాడా అనే పాటలో భక్తులు బంధువులందరూ సంగతి బంధువుల సంగతి కూడా అక్కడ వచ్చినారు తప్పటి పాటలు ఆంధ్రప్రదేశ్ కీర్తన పాటలు పుస్తకం నాన్నగారు పాడేవాడు వీళ్ళరా పరమ బంధువుడు జగత్ బంధువుడు అసలు బంధువుడు మనకి ఆయన ఉన్నాడు ఆయన కుమారుడు మాకి రోజు వారిలో ఉన్నప్పటికీ కూడా కరువును చూచు కరువులో ఉన్నప్పటికీ కూడా ఎండిన భూమి ఎడారి భూములలో ఉన్నప్పటికీ కూడా దావీదును ప్రేమించి దావీదుకి చేయగలిగిన మేము సహాయం చేస్తాం కనుక ఈ దావీదు కృతజ్ఞత కలిగినటువంటి వాడై కేవలం మాకిరునే కాదు అక్కడ ఇంకా చదవండి మాకిరు రోగిలీము ఊరు వాడే గిలాదు ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఉన్నారు కదా చూడండి ఆ యొక్కను ఒకే తూర్పు వైపున గిలాదు ఉంది ఆ ప్రాంతం మీద అంతా ఇలా చెప్తున్నాడు అక్కడ బజ్జిల్లయ్య అనేటువంటి ఒక ముసలాయన 20 సంవత్సరాల ముసలుడు ఆయన కూడా 600 మందితో పాటు ఇంకా 100 మంది పైనే ఉన్నారు ఆయనతో మొత్తం 700 మంది ఆకలి కూడా ఉన్నారే ఉన్నది బాధపడి ఆయన ఏం చేశాడంట పరుపులు పాత్రలు ఏంటమ్మా తయారు చేసిన తేనె అప్పుడప్పుడు దొరుకుతుంది ఎందుకంటే తేనెని మాణికలో మనం మనం తెలియదు ఎన్నో రకాల తేనెలని పాలిస్తున్న దేశం అందుకని దానికి అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని పేరు తన ఇంకా చెప్పాలంటే ఇంకా అవన్నీ చుండగట్టలో ఎన్న కోస
గొర్రెలు జున్ను ముద్దలు దౌర్భాగ్యమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.